never smoke. If you flashing all the guns on your life, you a joke. Wanna see you, but you never wanna smoke. If you flashing all the guns on your life, you a joke. Can't be close enough with bodies when you never ever broke. All these pressed upon a shooter will be lacking in the soul. మావా పోతున్నాం నెల్లూరు అంట ఇది మనకు తెలియదు ఈవినింగ్ వరకు ఇంటికి పోవాలి ఇప్పుడే టైం చూస్తే ఒకటి రెండు అవుతుంది లేదంటే కష్టం అవుతుంది 85 కిలోమీటర్లు అయితే ఉంది శ్రీశైలం ఇంకా 85 కిలోమీటర్లు అయితే పోవాలి అచ్చంపేటే మనం లెఫ్ట్ సైడ్కి తిరగాలి మా ఊరులే మామ అవుతాడు వీడికి ఎడుకోతురు అంటే వీడికి టెంపుల్ కోతున్నాము ఉమామేశ్వరం టెంపుల్ కోతున్నాం అని చెప్పేసి పోయిండు మా ఊరు నుంచి 130-150 కిలోమీటర్స్ అంటే మేము 85 కిలోమీటర్స్ అయితే ఉంది మాకు కొట్టుడికి బండి మొత్తం పాడేటట్టే ఉంది ఇంకా పాటు అవి వన్ డైలాగ్ అంటే లిఫ్ట్ కావాలా అంట వెళ్ళగా వెళ్ళగా ఏ ఇటు నుంచి రా అరే ఆపురా అరే ఈ ఆటో వైపు రాయింది ఏ పోనీగా జాగాలేదండి బాయ్ ఆటో దొరికింది ఎవరు ఎక్కలేరు బాయ్ దాదా బాయ్ అనా మనకు తీటేకు అందరిని వెళ్ళకుండా పోతున్నాం మనం అయితే ఊకరే వదలేము ఇక రంగాపూర్ అంటే మనం చెప్పులు ఖచ్చితంగా ఇచ్చే రంగాపూరే ఈడి వరకు అయితే మనం బట్ తీసుకొని ఫస్ట్ వచ్చినాము ఇక దీన్ని దాటి పోతున్నాం అంటే ఇప్పుడే ఫస్ట్ టైం బాయ్ అన్న బాయ్ బాయ్ గుట్ట అయితే చూడండి ఒక రేంజ్లో ఉంది గుట్ట ఇప్పుడు బండి ఎక్కడమే ఉంది ప్రాబ్లం పోనీ 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 అయితే మామూలు లేదు చాలా సబ్బులో పోవాలి ఇక మెల్లగా ఇక మెల్లగానే పోవాలి ఇంక తప్పదు స్పీడ్ కొట్టాలంటే కుదరదు ఇట్లనే ఉంటుంది ఇక్కడ పంచాయతీ ఈ ఒకటే గుర్తుంటుంది ఇక తర్వాత డైరెక్ట్ శ్రీశైలం గుట్టనే వస్తుంది బై ఫ్రెండ్స్ కార్ మీద ఎక్కి ఇటు బండి వేసుకొని రావాలంటే భయం భయం అవుతుంటుంది చిరుత పులు ఉందంట టెంపుల్ ఈస్ గాన్ రంగాపురం టెంపుల్ బాయ్ 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 అందరు వదుర్రు గుట్టలు మాత్రం లేదు లోయా లోయా కూడా ఒక రేంజ్లో ఉంది ఏం లేదు ఇక మెల్లగా పోని లేదంటే ముష్కిల్ అయిపోతాం ఓయమ్మా ఆటో ఎక్కించారంటే గ్రేటే ఆటో ఎక్కిందంటే గ్రేటే నేనమ్మా లోయా చూడండి లొకేషన్ మామూలు లేదు మెల్లగా పోని ఏం వచ్చే బీకెల్ లేదు డ్రైవర్ కిట్ అవుట్ ఓ నా ఆంటీ ఈస్ కక్కిడి వాంతింగ్ వస్తుంది పడతలేదేమో నాకు తెలిసి ఆటో వాళ్ళే పోయేటప్పుడు మాత్రం సుకూన్గా వెళ్ళిపోవచ్చు ఏ బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ బుల్లెట్ బాబు అమ్మాయిలు ఆంటీ బాయ్ హెల్మెట్ కెమెరా లేనప్పుడు ఇట్లానే సెట్టింగ్ చేసుకుంటూ పోవాలి మనం పోయేది ముఖ్యం ఎట్లా పోతుంది మామూలుగా లేదు దీన్ని ఎడిట్ చేయాలంటే నా సీడు తినుగుతుంది మీకు చూడని కూడా బద్ధకం నేను దీన్ని ఎన్ని నిమిషాలు ఎడిట్ చేస్తానో నాకు కూడా తెలియదు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు అయితే వచ్చేసినాం శ్రీశైలం దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు వీళ్ళు ఏమో అమ్ముతారు రీడా ఓయమ్మా ఈ దీనికి ఏమైంది రా వచ్చాగా నా మెల్లగానే బండి నడుస్తుందా లేదంటే ఇక సర్కల్ పెట్రోల్ అయిపోయిందా నా బంకెడు లేకపోతే ఇడా కొట్టించుకో ఉంటుందిగా లోకల్ పెట్రోల్ లోకల్ పెట్రోల్ కొట్టి ఇక ఏముంది ఏముంది చేసేది రైడర్ గర్ల్స్ దేకింగ్ 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 గాడ ఇది తీడు చూడు ఓకే వద్దుడేమో అంటుడు పోయే సాములు వద్దునే ఉన్నారు అయ్యప్ప అందరికీ బాయ్ చెప్పి పోవడమే ఉంది మ్యాటర్ ఏం లేదు
గొర్రెల మంద పోతురు మా ఫ్రెండ్స్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. అయిపోయా, మనకు వచ్చి తింటే ఎక్కువ పాడ రాదు, ఎక్కువ పొగడ రాదు. ఆహా, ఏం గాడినో తెలియదు. ఓయమ్మ మెల్లగా ఉని బై పోలీస్. ఏయ్ ఏయ్ అదృష్టం పోలీస్. నమస్తే సార్. ఏ పులి పడుకుంది లే, అది కూర్చుంది పడుకుంది అని అంటున్నాను. తప్పు, మనం అయితే నల్లమల్ల ఫారెస్ట్లో ఎంటర్ అయిపోయినాం. ఇదే నల్లమల్ల ఫారెస్ట్. ఎట్లున్నాయి చూడండి, మొత్తం చెట్లు బుట్లు. అందుకే భయ నల్లమల్ల అంటారు దీన్ని. ఇట్లున్నందుకే లొకేషన్ కూడా మామూలుగా లేదు. మంచిగా రావాలి, కూర్చోవాలి, పురుషత్గా ఇక్కడ కూర్చొని తినాలి. బాయ్ ఫ్రెండ్, బాయ్. నీకు కూడా బాయ్. నీకు ఇంకా బాయ్. నీకైతే స్పెషల్ బాయ్ మావా బుల్లెట్. బాయ్. నల్లమల్ల అడవి చూసారా ఎప్పుడైనా? ఇదే నల్లమల్ల అడవి. ఈ అడవిలో నైట్ టైం రావాలంటే ఉత్సాహపడుతుంది. మేము మధ్యది నైటే చూపిస్తా. బాయ్. అందాకు బాయ్ చెప్పలే, ఆడేగా చేయకుండా పోతుడు ఫోన్ని చూసి. కమాన్ ఎక్కువ ఎక్కువ భయ్, ఎక్కువ నువ్వు ఎక్కువ. వచ్చేసింది బస్సు. నల్లమల్ల ఫారెస్ట్లో అయితే చెట్లు మొత్తం ఎండిపోయినాయి. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఇది మెల్లగా భయ్, నువ్వు మెల్లగా భయ్. చూడు, వచ్చేసినాం శ్రీశైలం దగ్గరలో ఉన్నాం. ఈగలపేట దోమలపేట రెండు ఉన్నాయి. ఆ రెండు పీటలు దాటిపోతే ఇక శ్రీశైలమే డైరెక్ట్. ఆడికి పోతున్నాం. ఇక లెట్స్ స్టార్ట్. దీని నుంచి ఇక బయలుదేరుతాం. అంటే వాళ్ళు ఉత్తరం బంద్ చేసి ఇక పోదాం, మనం బయలుదేరుతాం ఇంటి నుంచి. నమస్తే మావా, కార్లోకి వెళ్ళి. నమస్తే కార్ తార్ పోలీస్. ఓ పెద్ద పులి. బాయ్ ఫ్రెండ్స్. అమ్మాయి నమస్తే. బాయ్ అమ్మా నమస్తే. వెరీ గుడ్. మనమైతే వచ్చేసినాం శ్రీశైలం డ్యామ్. డ్యామ్ అయితే వచ్చేసినాం మనం. కార్లో పవ్వ తొంగి తొంగి చూస్తుంది. తోడా తోడా జాయింగి. మన బండికి ఏం ట్రాఫిక్? వేపటం చిన్న సందు ఉంటే వెళ్ళిపోతాం జర్రున. ఆడిపోయి నిలబడి మన వాళ్ళకి ఫోన్ కొడతాం. వాటే లొకేషన్ డా శ్రీశైలం డ్యామ్ డా. ఆహా, చేపలు పడుతుర్రుగా గట్టిగా. ఏం చూసావు పాటు పోనీ పోల్తే. ఇప్పుడు వస్తుంది అసలైన ప్రాజెక్టు. ఇది ఒక గేటు కూడా తెరవలేదు మావా. మేము అసలు మంది తెలియదా చెప్పాలిగా, తెలుసుకోవాలిగా అసలు మా వాళ్ళు అని. ఒక గేట్ అన్నది తెరిచి ఉంచాలిగా. బాయ్ ఫ్రెండ్స్. అబ్బాం జాయింగే. బాయ్. ఆపు రెండు నిమిషాలు. ఇదే శ్రీశైలం ఏమిటాం. లోయమ్మ లోయ చూడండి, మామూలుగా లేదు. ఇక్కడ నుంచి పడితే ఏం లేదు. శ్రీశైలంలో కలిసిపోతారు. ఇదే గేట్లు. ఎట్లా కనిపిస్తుందో ఏదో గట. మనం వచ్చేసినాం శ్రీశైలం డామ్. అవర్ గంట శ్రీశైలం రానికి మ్యాక్సిమం గంట పట్టింది. గంట రెండు గంటలు పట్టింది. రెండు గంటలేనా, మ్యాక్సిమం మూడు గంటలు పట్టింది అనుకోండి. మన బండి కొద్దిగా పికప్ ఇస్తలేదు, అందుకని కొద్దిగా లేట్ అయింది. ఇదే మన డ్యామ్ వచ్చేసినాం. కానీ ఒక గేట్ కూడా తెరవలేదు ఇడా. ఇటు ఇక బంద్ చేయకు, బంద్. ఇదే గేటు. ఇక పోతున్నాం కిందికి. చలో ఫోటో ఫోటో రా. సాయి బండి దిగాను తిప్పు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆడ నిలబడి వచ్చేసరికి ఐ డోంట్ నో. బుట్టలు, ఈ నీళ్ళు, ఆ చెరువు అంత కత్తుంది. ఇక్కడ డ్యామ్, డ్యామ్ కాదు అంటే ఇది జస్ట్ ఆడ డ్యామ్ నుంచి వచ్చే నీళ్ళు. శ్రీశైలం పోల్తే ఇట్స్ వెరీ లాంగ్ టైమ్. వావ్, నైస్ గోయింగ్. బటన్ లేకుండా పోతుండు మా కార్లా. ఎట్లా కట్టిరా దీన్ని ఇలా ఇల్లులు? ఒక రాయి దాని మీదకి వెళ్ళి వస్తే ఇంకేం ఏమైనా ఉందా? ఇంకా కింద మొత్తం తుకడ తుకడ అయిపోతాయి. ఇక్కడ ఒక దోశ 50 రూపాయలు ఉంటుంది. ఇట్లాంటి కొడుకులే మధ్యలో రోడ్డు బాడు చేసేది మొత్తం. ఆడు చూడు, ఇలా కారే తిరగదు. దిప్పుడు దిప్పుతుండు ఇక కార్ని మధ్యలో పెట్టుకొని. ఏయ్ తమ్ ఆగ 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 ఆగరా కారుగా.
నువ్వు నీ ఫూక గుడ్. ట్రాఫిక్ ఉందిగా, ట్రాఫిక్ అయిపోయింది. పోలీస్ అయితే కష్టపడుతుండ్రు గట్టిగా. ఒక బస్సు వల్ల ట్రాఫిక్ అయిపోయా. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, కార్లు మొత్తం నల్ల వరుసగా నిలబడ్డాయి. ఏదైతే శ్రీశైలం వాటర్, శ్రీశైలం నీళ్ళు అన్నమాట. నడుచుకున్న పోయేటోళ్ళు నడుచుకుంటూ పోతుర్రు, తొందరగా ఉందకపోదా ఏమని ఏడు తాకుతలేనట్టుంది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. వెళ్ళగరా బాయ్ అమ్మా, ఎవరిని ఓన్ కలుస్తలేదు మా వాళ్ళది. వాళ్ళు ఏడుకోయర్రు, ఏందో కథ అర్థమవుతలేదు మనకైతే. ఇంత కష్టపడడం ఎందుకు మా నాకు అర్థం కాదు. ఈ బస్సులు ఇటు పెట్టడమే తప్పు. బస్సుల వల్లనే ఇదంతా పంచాయతీ. నా వెనకాల ఒక బస్సు, ముందర ఒక బస్సు, దాని పక్కన ఒక బస్సు. అవ్వా మొత్తం బస్సుల సంసారమే ఉంది ఎక్కువ. ఇక మొత్తం ట్రాఫిక్ ఉందని అనేసి ఇక మనమైతే డైరెక్ట్గా బండి డ్రైవ్ చేసుకొని తొందరగా వీడియోకి వచ్చి పార్కింగ్ చేసేసి ఇక పోతున్నాం మనం. టెంపుల్కి అయితే పోతున్నాం, టెంపుల్ సైడ్ నేను మా ఫ్యామిలీ పోతున్నాం. అల్లుడు నమస్తే, నమస్తే చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పరా ఏం కావాలి, ఫోన్ కావాలా? నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, ఫోన్ పక్క ఇస్తారా నీకు. చెప్పు ఒకసారి సబ్స్క్రైబ్ అని చెప్పు ఒకసారి. చెప్పడిపో పడు. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం, రోడ్ అయితే క్రాస్ చేసేద్దాం. రండి, మనం సాములు అయితే కూర్చున్నారు, సాములను దాటేసి పోదాం. ముందరికి పోయి రోడ్ క్రాస్ చేసి అట్లనే వెళ్ళిపోదాం గుడి సైడు. మనకు దర్శనంకి టైం దొరుకుతుందో దొరకదో తెలియదు. ఫస్ట్ అయితే పోదాం టెంపుల్ సైడ్ అయితే పోతున్నాం అన్నమాట మేమందరం. బాబాయ్ చలో నడు, నేను కూడా వస్తున్నాను వెనకాల నుంచి వీడియో చూసుకుంటూ వస్తున్నా. లొకేషన్ మాత్రం మామూలు లేదు, పార్కింగ్ ఎన్నో చేసినా మేము మా బండ్లు అయితే ఎన్నో పెట్టేసి వచ్చినాం అన్నమాట. ఎంట్రన్స్ ఇది పాతాళగంగా ఎంట్రన్స్. పాతాళగంగా నుంచి స్నానం, పాతాళగంగా పోయి స్నానం చేసుకొని, స్నానం లేకున్నా జస్ట్ నీళ్ళు చల్లుకొని తల మీద నీళ్లు చల్లుకుంటే మంచిదని చెప్పిర్రు. మేము కూడా అట్లనే పోతున్నాం నమ్ముకుంటా. ఇక మాకైతే చక్కగా రూట్ తెలియదు, ఎన్నో కార్ పార్క్ చేసి ఎన్నో పోతున్నాం. ఇక బయలుదేరుతున్నాం, ముందరికైతే వెళ్ళిపోయినాం అన్నమాట. ఇది మొత్తం రథం జరుగుతుంది, దర్శనం కాకపోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం చూసేసినాం మేము. రథం అయితే చూసేసినాం, గుంజుతుర్రు. టైంకి అయితే రీచ్ అయినాం టెంపుల్కి. ఇది ఇట్లాంటిది చూడాలంటే, మరీ శ్రీశైలంలో ఇట్లాంటిది చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. మాకు ఎంత అదృష్టం ఉందో తెలియదు, కానీ డైరెక్ట్గా రథం గుంజి టైంకి అయితే మేమైతే రీచ్ అయినాం ఆడికి. ఇక దర్శనం అయ్యేటట్టే లేదు, ఎందుకంటే మస్తు మంది పబ్లిక్ ఉన్నారు, రష్ ఉంది ఏరియా మొత్తం. ఫిఫ్టీ లేవు ఉన్నాయి, టెన్ చిన్న చిన్న లోడ్లు లేవు మన కాడ. ఓమ్మా ఎంత పెద్దది అది, మామూలు లేవుగా అక్కడ కోసుకోపోయి వాడు. అవన్నీ లేదు, అవన్నీ మొత్తం కటింగ్ ఉంటాయి. ఇది గుడ్డు అయితే, ఇంకో గుడ్డు అయితే. విడిచిపెట్టి పోయిరు నేను మంచి నల్లుడు దగ్గర దగ్గర వందల మెట్లు దిగేసిన ఎట్టింగు ఫోన్ చిన్నడు నా తన్నడు నేను ఎత్తుకున్నా. ఇక్కడ గంగా గుడి అనేది అంటే పాతాళ గంగలో వచ్చేసినాం మేము. పాతాళ గంగ వచ్చేసినాం, చుట్టూ ఒకసారి చుట్టూ తుప్పరా మొత్తం తిప్పేసి చూపి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. పాతాళగంగా శివరాత్రి నాడు వస్తే ఇదే బాధ, మస్తు మంది ఉన్నారు. అసలు ఏం చేయనికి రాదు, ఏంది మొత్తం పబ్లికే ఉన్నారు. ఏడ అసలు రావాలంటేనే కింద మీద అయ్యి వచ్చినాం మేము. అసలు ఈ మెట్లు దిగాలంటేనే వాయమ్మ ఎంత, ఇప్పుడు దిగినాం ఓకే, ఎక్కేటప్పుడు ఉంటుంది అసలే నాట మామూలు ఉండదు. ఏం చేసి ఇవిడు మామూలు సేపు
అక్క పిన్ని కలిసి బావ కూడా కలిసి దీపం అయితే నీళ్ళలో వదిలిపెడుతుర్రు. నీళ్ళలో అయితే దీపం పెట్టి నీళ్ళని కొద్దిగా అట్టు దొబ్బుతుంది. పాతాళగంగ ఇది, పాతాళగంగలో దీపం ఇట్లా వదిలేయాలంట నీళ్ళల్లో. మనకు కూడా తెలియదు, రిటర్న్ మెట్లు ఎక్కుతున్నాం. అసలైన ఆట ఇప్పుడే ఎక్కాలమ్మా, ఎక్కాలి ఎక్కాలి, ఎస్పెట్లు ఎక్కాలి. పబ్లిక్ సేవ లేదు, మామూలు గారు వాటర్ నుంచి మెట్లైనా ఉంటుంది పక్క. మెట్లయితే ఎక్కించిన ఫ్రెండ్స్ సగం, ఇంకా సగం కంటే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఉంది, బాబాయ్ వస్తారు ఫ్రెండ్స్ వెనకల నుంచి. ఇది హైలైట్ అక్కడ పిన్ని కూర్చుని ఫ్రెండ్స్ మేము ముందర కూర్చున్నాం. అయితే కూర్చుర్రు ఫ్రెండ్స్, బాగా పోదాం, అలసిపోయింది చాలు పని. ఇక సగం ఎట్లా ఎక్కాలి, ఇక సగం ఎట్లా ఎక్కాలి, సగం కూడా ఎక్కలేం మనం. బాబాయ్ ఎత్తుకో, ఇక నడవ, ఇక రా బాబాయ్ పోదాం. ఎంతకొకటి రా, ఎంతకొకటి ఎంత, ఎన్ని ఓయమ్మ నాకు అసలు వద్దు అది, వద్దు. చెప్పు నంబర్ కూడా ఉందా దానికి, అమ్మా శివుని లింగాన్ని అయితే తీసుకొని పోతుర్రు, పూజ చేసుకుంటూ పోతుర్రు. మా వాళ్ళు అయితే పులిహోర కోసం, పులిహోర బాది గుగ్గిల కోసం అయితే పరిగెత్తి కుంటూ మరీ తీసుకొస్తుర్రు. వాళ్ళు చూడు మొత్తం ఎట్లా ఎంత రష్ ఉందో. అక్క అయితే తీసుకొని వచ్చేసింది ఫస్ట్. ఇడు చూడు ఎట్లా చూస్తుండ్రు టింకుగాడు, కింద మీద పడే పాతాళగంగ నుంచి మళ్ళా మెట్లు ఎక్కి వచ్చేసినాం. దగ్గర దగ్గర 300-400 మెట్లు ఉన్నాయి, అన్నీ ఎక్కేసి వచ్చేసినాం. ఇప్పుడైతే పడుకుందాం, నిద్ర వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ రిటర్న్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ వీడియో మార్నింగ్ రిటర్న్ అయ్యేది పోస్ట్ చేస్తా. గుడ్ నైట్ ఫ్రెండ్స్. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.